ఫస్ట్ నుంచి స్క్రిప్ట్ తోనే స్టిక్ అయ్యాము. ఎక్కడ కంటెంట్ కూడా మేము ఎక్కడ డిబేట్ అవ్వకుండా ఎలా అన్నా ఏం చెప్పినా కూడా మేము కంటెంట్ ఎలా అయినా అనుకుందే చేశారు. సో సుబ్బు ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 ఇయర్స్ నుంచి మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉంది. సో ఇప్పుడు రీసెంట్ గా కాదు, సుబ్బు గురించి నేను చెప్పడం అంటే నేను డైలీ నా గురించి చెప్పుకున్నట్టు, ఎందుకంటే మీ ఇద్దరు రూమ్ మేట్స్ కలిసి రూమ్ లో ఉండే వాళ్ళు ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్. సో మా జర్నీ ఆల్మోస్ట్ ఎప్పుడు, సో హీ నోస్ నాకు ఏ స్క్రిప్ట్ చేస్తే బాగుంటుంది, నాకు ఎలా చేస్తే బాగుంటుంది అని. ఆల్మోస్ట్ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి ఇప్పటి వరకు యాక్టింగ్ నేర్చుకున్నానంటే తన ట్రైనింగ్ వల్ల. అది నేను ఓపెన్ గా అదే ఇప్పటివరకు ఆపుకున్నాను. సో చాలా హెల్ప్ అయ్యాడు నాకు ఫ్యూచర్ లోని ఒక కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి. ఇంకా సూర్య గురించి వచ్చేసరికి సడన్ గా సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి ఒక సినిమా రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ లోకి వెళ్ళిపోయింది అందరికి. ఇది ఎలా తీస్తాడు, అసలు ఏమవుతుంది అని. సో అసలు థ్యాంక్ యూ. టీమ్ ఫాదర్ మదర్ చెల్లి హీరోయిన్, సో అన్ని వీళ్ళతో ఎక్కువ ట్రావెల్, ఇంకా స్వామి. సో వీళ్ళతో బాగా ట్రావెల్ అయ్యాను ఆల్మోస్ట్ 4 మంత్స్ నుంచి. చూసారు నన్ను, బాగా చూసారు నన్ను. అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా బాగా సపోర్ట్ చేశారు నా క్యారెక్టర్ కి. నేను చాలా రిజర్వ్డ్ గా ఉండేవాడిని, నన్ను మాట్లాడించారు మీరే కొంచెం ఆ క్యారెక్టర్ లో కూడా ఈజీగా మీరు బాగా హెల్ప్ చేశారు. ఏ సీన్ ప్రతి సీన్ అంటే ఎవ్రీ సీన్ నాకు కరెక్ట్ గా మీరు ఎక్స్ప్రెషన్ ఇస్తే కానీ నేను చేయలేను. అది నాకు బాగా సపోర్ట్ ఇచ్చినందుకు మీరు చాలా చాలా థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు మొత్తం ఏడీస్ కానీ అందరూ చాలా చాలా కష్టపడ్డారు. మీరు చూసినట్టయితే ప్రతిది ఎవరు నేను ఓన్లీ ఏడియే చేయాలి లేదంటే నేను ఓన్లీ ఇదే చేయాలి అని కాకుండా ప్రతి పని చేశారు వాళ్ళు. వాళ్ళకి బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లోడ్ రోల్స్ అన్ని యాక్ట్ చేశారు చిన్నగా పెద్దదా అని పక్కన పెట్టేసి సూర్య అని చెప్పి చేశారు, చాలా థ్యాంక్ యూ. ఇంకా భాస్కర్ పట్ల గారు అసలు లిరిక్స్ రాయడం అని నేను అదే సినిమా దానికి ఎందుకు చేస్తారు అనుకున్నాను. ఆ ప్రాఫిట్ లో ఉండే అంటే మీరు రావడం ఒక స్టెప్ పైకి ఎక్కాం సార్. సో దీన్ని మీరు ఆ లిరిక్స్ గానీ ఆ సాంగ్స్ రెండింటి, నాకు సెకండ్ సాంగ్ అయితే గూస్ బంప్స్ సార్ ఇప్పటికీ వింటూ ఉంటాను, అదొక ఇన్స్పిరేషనల్ గా మోటివేషనల్ గా ఉంది అసలు. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఇంకేం చెప్పవసరం లేదు, ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాను. ఇది ఇంకా నా ఇల్లు అయిపోయింది, ఇంకా ఇంకేం నేను చెప్తే అవసరం లేదు. సో థ్యాంక్ యూ అందరూ, ఇంకా ఎంజాయ్ చేద్దాం కేక్. ఆల్మోస్ట్ తను కూడా సుబ్బుతోని ఎలాగో తిని ఇంకా ముందే వైజాగ్ నుంచి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి తెలిసినాము. సో నేను ఆల్మోస్ట్ అదే ఒక టీమ్ తోనే ఆల్మోస్ట్ ఒక 10-7 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాం కాబట్టి వాళ్ళకి ఈ ఫేమ్ లో పెడితేనే బాగుంటుంది, వాళ్ళకి ఐడియా ఉంది. సో థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. మధ్యలో సన్ స్ట్రోక్ వచ్చి పడిపోయాడు, అయినా కూడా లేచి మళ్ళీ చేశాడు చెప్పాలి. సో చాలా కష్టపడ్డాడు వంశీ, అంత పక్కోడు అంత పెద్ద కెమెరా హ్యాండ్ చేశాడు అర్థం చేసుకోవచ్చు. అండ్ కార్తిక్ వెరీ థ్యాంక్ యూ, బాగా చూసుకో చెల్లి, థ్యాంక్ యూ. చాలా బాగా ఎడిట్ చేసావు, ఎంత మనం యాక్ట్ చేసినా ఎండ్ ఒకటి డైరెక్టర్ ఎడిటర్ డిఓపి చూపిస్తేనే అన్ని అంటే మధ్య మధ్యలో ఫేమ్స్ పెడుతూ ఉంటాడు వంశీ నల్లగా పట్టి. సో అదే థ్యాంక్ యూ మొత్తం క్రూ అండ్ క్యాస్ట్ అందరికి, థ్యాంక్ యూ డబ్బింగ్ వంశీ, థ్యాంక్ యూ రాత్రిలో నిద్రపోకుండా కూర్చున్నాం మా కోసం. ప్రతి ఒక్కరు ఎవరు ఇది పక్కన ప్రాజెక్ట్ అని ఎవరు చేయలేదు, నా ప్రాజెక్ట్ అని చేశారు. నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది, అందరూ చెదకొట్టేస్తున్నారు యాక్టింగ్ అంటే బాబు బాగా చేయాలి ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత నుంచి. సో యా థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ సో మచ్. స్టార్ట్ చేద్దాం.